తమిళనాడు సీఎం స్టాలిన్కు ఏపీలో పూజలు చేస్తున్నారు సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అద్భుతంగా పరిపాలిస్తూ ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల ప్రజలు ఆ సీఎంకు అభిమానులు అవుతారు ఆరాధిస్తుంటారు కానీ స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యిందే తొలిసారి ఆయన పాలన ఎలా ఉంటుందో ఇంకా ఎవరికి తెలియదు అయినా ఆయనకు ఆంధ్రప్రదేశ్లో అభిమానులు ఉన్నారు అది పూజలు చేసేంత అభిమానం అంటే ఏంటో అంత ప్రత్యేకత అని డౌట్ రావడం కామన్ తమిళనాడు ఎన్నికల్లో డిఎంకేని గెలుపు బాటలో నడిపించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంకే స్టాలిన్ కుటుంబ మూలాలు మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్నాయి అంటున్నారు అక్కడి స్థానికులు ఆయన తండ్రి కరుణానిధి పూర్వీకులు మంచి సంగీత విద్వాంసులు వీరిది విజయనగరం జిల్లా అయినప్పటికీ అక్కడి నుంచి జీవనోపాధి కోసం ఒంగోలు ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం పెళ్లూరు సంస్థానాన్ని పాలించిన వెంకటగిరి మహారాజా ఆస్థానంలో వాయిద్య కళాకారులుగా కీర్తి పొందారు ఒంగోలు శివారు పెళ్లూరు గ్రామంలో ఉన్న శివాలయంలో వీరు స్వామివారి సేవల్లో మంగళ వాయిద్యాలను మోగించేవారట పెళ్ళూరు ప్రాంతం మొత్తం వెంకటగిరి రాజాగారి ఏలుబడిలో ఉండడంతో కరుణానిధి పూర్వీకులు నివసించడానికి దగ్గరలోని చెరువు కుంభపాలెం గ్రామంలో నివాస స్థలాలు కేటాయించినట్లు చరిత్ర చెబుతోంది నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కరుణానిధి పూర్వీకులు మొత్తం ఐదు కుటుంబాల వారు అలా ఒంగోలుకు వచ్చి స్థిరపడినట్లు కథనాలు ఉన్నాయి వీరికి దాదాపు నూట యాభై ఎకరాల భూమిని మాన్యంగా కేటాయించినట్లు గ్రామస్తులు తెలిపారు దీంతో వీరు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ దేవస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా చాలా కాలం పనిచేశారు తరువాత కాలంలో ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు కాటకాలు రావడం పంటలు సరిగ్గా పండకపోవడంతో వారి జీవనం వారి జీవనం కష్టమైంది ఇక బతుకు భారమై కరుణానిధి పూర్వీకులు ఇక్కడ భూములను విక్రయించి తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి వలస వెళ్లినట్లు గ్రామంలోని వృద్ధులు చెబుతూ ఉంటారు డిఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ పూర్వీకులది తమ ఊరే అంటున్నారు ఆనాడు వెంకటగిరి రాజా ఇచ్చిన పొలాలు సాగు చేసుకుంటూ ఆస్థాన విద్వాంసులుగా ఉండేవారిని స్వయంగా కరుణానిధి చెప్పడంతో తెలిసిందంటున్నారు తమ తాతలు మాత్రం ఊరిలోనే ఉండిపోగా కరుణానిధి తాతలు తంజావూరు వలస వెళ్లారని చెబుతున్నారు కరుణానిధి సైతం తన తాత ముత్తాతలను వారసత్వంగా వచ్చిన నాదస్వరం నేర్చుకుని ఎంతో గొప్పగా వాయించేవారు అంతేకాకుండా ఆయన గొప్ప రచయిత కూడా అంటున్నారు పంతొమ్మిది వందల అరవైలో ఏలూరులో జరిగిన తెలుగు డిటెక్టివ్ నవలా రచయితల సంఘం సమావేశానికి చెన్నై నుంచి కరుణానిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారని ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన డిటెక్టివ్ నవలా రచయిత జలంధర్ బాలకృష్ణ ఆయనను కలిసినప్పుడు ఆనందంతో తమ ప్రాంతం గురించి అడిగారని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు తమ పూర్వీకులది ప్రకాశం జిల్లా చెరువు కోమపాలెమని జీవనోపాధి కోసం తంజావూరు వలస వెళ్లారని ఆయనే స్వయంగా చెప్పినట్టు స్థానికులు చెబుతున్నారు కరుణానిధి జీవించి ఉన్న సమయంలో పలుసార్లు త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా ఇక్కడి నాదస్వర కళాకారులు తంజావూరుకి వెళ్ళినప్పుడు ఆయనను ప్రత్యేకంగా కలిసేవారన్నారు అందుకే తమకు స్టాలిన్ పైన అభిమానం అంటున్నారు కుదిరినప్పుడు స్టాలిన్ను పిలవడం లేదా వెళ్ళి కలుస్తామంటున్నారు స్టాలిన్కు సైతం తన తండ్రిలాగే ముత్తాత ఊరిపై మమకారం ఉందని చెబుతున్నారు అందుకే అతడికి ఇలా పూజలు చేస్తున్నారు